రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఒంగోల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాగోతు రమేష్ నాయుడు అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. దేవాలయాలపై దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారని, దీనికి బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిసిన గండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రామతీర్థంలోని రాములవారి విగ్రహం ధ్వంసం చేయడం వ్యక్తిగతంగా మనోవేదనకు గురి చేసిందని, రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారి సమాచారాన్ని తెలియజేస్తే 5 లక్షల నజరానా అందజేస్తానని వ్యక్తిగతంగా ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు వైవి అశోక్ యాదవ్, యోగయ్య యాదవ్, సెగ్గం శ్రీనివాస్, నాగేంద్ర యాదవ్, మఠంపల్లి దుర్గేష్, గుర్రం సత్యనారాయణ, మధు యాదవ్, మీనాకుమారి, సత్యవతి, అజయ్, కొమ్మిశెట్టి రమణయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలను అరికట్టడంలో వైఫల్యం చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి, లా అండ్ ఆర్డర్ ని అరికట్టడంలో వైఫల్యం చెందినటువంటి హోమ్ మినిస్టర్ గారు స్వచ్ఛందంగా మంత్రి పదవుల నుంచి వైదొలగాలి, రామతీర్థానికి పిలుపునటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్నటువంటి వారందరినీ కూడా అక్రమ అరెస్టులు చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు 40 దేవాలయాలు కూల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రామతీర్థం సందర్శించడానికి అనుమతిస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు శాంతియుతంగా అక్కడ పరిస్థితులను బేరేజ్ వేయడానికి వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేస్తారా? దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి. భారత్ మాతా కీ జై శ్రీరామ్! హిందూ వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హనుమాన్ శోభాయాత్ర గత 5 సంవత్సరాలుగా మార్గంలో నిర్వహిస్తున్న వ్యక్తిగా, ఎవరైనా సరే రాముడి తల నరికినటువంటి తీసుకెళ్లినటువంటి వ్యక్తి తల తీసుకొస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాను.